ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నా నమస్సు మాంజని ఇలాగే ఒక ఆవిడ పెద్ద ఆవిడ నాకు ఫోన్ చేశారండి కింద నెంబర్కి ఫోన్ చేసి అయ్యా ఇవాళ ఒక అపచారం జరిగిందండి పూజ చేస్తూ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయండి వాటికి గంధం బొట్టు పెట్టి ఇటు తిరిగే తిరిగేలోపున చేతిలోంచి కింద జారిపడింది ఇట్లాగా పూజ చేసుకునే విగ్రహాలు అవి ఏమైనా చేతుల జారిపడితే ఏం జరుగుతుందో కాస్త తెలియబడుతుంది అంటే అమ్మ మనం పూజ చేసేప్పుడు మన చేతుల ఏమైనా కిందకి ఆ విగ్రహాలు కానీ ఫోటో ఫ్రేములు కానీ లేకపోతే భగవంతుని యొక్క చిత్రపటాలు కానీ ఏమైనా జారిపడినప్పుడు మొదటగా చేయాల్సింది క్షమాప్రార్థన చేసుకొని వాటికి మరొకసారి శుభ్రంగా కడిగి తుడిచి వాటికి మొదట ఆరాధన పూజ చేసుకో అంటే షోడశోపచారాలు చేసుకోవాలి చేసుకున్న తర్వాత వారికి ఇష్టమైన ఆ భగవంతుడికి ఇష్టమైన నివేదన చేసి వారి ముందు నివేదన గావించాలి ఆ విగ్రహం కనుక రెండు అంగుళాలు ఉంటే అంత ప్రసాదం ఆ విగ్రహం యొక్క ప్రమాణాన్ని బట్టి పరిమాణంతో ప్రసాదాన్ని చేసుకోవాలి అభిషేకాలు పంచామృత అభిషేకం చేసుకోవాలి విశేషంగా చేయాల్సిందే పంచామృతాలు కలిపి చిన్న విగ్రహం కొన్ని చేసి మరొకసారి పూజ గావించుకుంటే ఆ విగ్రహానికి ఉన్నటువంటి కింద చేతుల నుంచి దారిపడిన దోషం నివృత్తి అవుతుంది ఇది మనకి పరిహార శాస్త్రంలో ధర్మసింధువులో కూడా చెప్పబడి ఉన్నది ఇలాగే దీన్ని పాంచరాత్రగమంలో పాద్మ సంహితలో కూడా దీనికి ప్రాయశ్చిత్తంలో కూడా చెప్పబడి ఉంది ఏ విధంగా అంటే దేవాలయాల్లో కూడా ఉత్సవ భేరాలను తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక్కోసారి పెద్ద పెద్ద బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ పల్లకీలు మీ మీద పెట్టిన విగ్రహాలు కూడా కిందకి జారిపడుతూ ఉంటాయి అది అపశృతి వాటికి ఏం చేస్తారంటే ఇట్లాగే పుణ్యవచనం చేసుకుని దేవాలయాలు అయితే పుణ్యవచనం చేసి పంచామృత స్నాపన తిరుమంజర కార్యక్రమాలు జరిపించుకొని వాటికి మరొకసారి శక్తిని ఆవాహన చేసుకుంటారు కాబట్టి మీరు ఇంట్లో చక్కగా సులువుగా చేసుకోదగ్గది ఏంటంటే ఆ విగ్రహాన్ని శుభ్రంగా నీళ్లతో కాని కడిగి పంచామృత సపనం జరిపించి శుభ్రంగా తుడిచి గంధము కుంకుమ పొట్లు పెట్టి చిన్నటి వస్త్రం లేదా వస్త్ర విగ్రహం ధరింపజేసి ఆ భగవంతుడికి అష్టోత్తరంతో పూజగా పెంచుకొని ఆయనకి ఇష్టమైన ప్రసాదం ఏది ఉంటుందో ఆ విగ్రహ ప్రమాణాన్ని బట్టి అంత పరిమాణంలో చేసుకుని ఆయనకి నివేదన గావించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మీకు మీ చేతిలోంచి విగ్రహం పడిన దోషం అనేది పరిహారం జరుగుతుంది ఇక ఈ వీడియో మీద మీకు మరింత ఏమైనా సమాచారం తెలుసుకోవాలన్నా ఈ విషయం మీద మరిన్ని మీకు సందేహాలుంటే కింద కమెంట్ రూపంలో సరే లేదా కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయినా సరే రవికిరణ్ పందుల గారితో మాట్లాడాలంటే నేరుగా నాకే అందజేస్తారు మీరు నాతో సంభాషించవచ్చు శుభమస్తు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక